మన దగ్గర ఎంత బడ్జెట్ జమ అవుతుంది రాష్ట్రానికి భవిష్యత్తు కోసం, మరి ఏం చేస్తే బాగుంది? ప్రభుత్వం యొక్క ఆధారం పెరగాలి, ప్రభుత్వ ఉద్యోగాలు పెరగాలి. ఏమైంది నీ ప్రాబ్లం ఏదైనా వార్త వ్యతిరేకించుకుంటూ మాట్లాడుతుందా? కేవలం అభిప్రాయాలు పేదన్నారే కదా. స్వార్థకర్మండి, కష్టపడితే ఒక సాహిత్యవేత్తగా ఎంత గొప్ప ఐదు పుస్తకాలు ప్రసాదించి వచ్చినాడు. గౌరవ జీవితానికి సంబంధించి బతుకాలనే పుస్తకం ఒక రెండు పుస్తకాలు కూడా వచ్చింది. అది సాహిత్యంలో గొప్ప రిలీజ్ వచ్చింది. ఆయన ఇప్పుడు బతుకు కత్తరపడి మదర్సీ డబ్బు రూపాయలు లేదు అప్పుడు బతికిరా. ఏమేమి సబ్సిడీస్ ఇస్తే ఇల్లు కానీ ఇప్పుడు డబ్బు బెడ్రూమ్ లాగా ఒక చేసే ఇల్లు కట్టించిస్తే సగం చేత తగ్గిస్తారా అని ఒక ప్రశ్న వేసిన. ఈ విషయం అంతా కలిపి నేను వ్యాసం రాశాను. అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే దీని అనుమానం అనుభవం ఎక్కొచ్చిందంటే 20 ఏళ్ళ కింద అమెరికాలో కొత్తగా ఎక్కేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 5,000 జీతం ఉంది. ఇప్పుడు ఎక్కేవారు కూడా 5,000 ఉంది. అప్పుడు కూడా 700 ఎక్కిరాము, ఇప్పుడు 700 ఎక్కిరాము. కనుక అక్కడ 5,000 కానీ ఎక్కేటప్పుడు 5,000 మన దగ్గర. నాకు 13 ఏళ్ళ కిందనే 4,000 5,000 పెన్షన్, 4,000 పెన్షన్ ఉంటే ఇప్పుడు 30,000 అయింది. 5,000 పెన్షన్ లేదు, దాని పెరిగినట్టే కదా. మరి ఈ దీనికి అంతు లేదా? దీనివల్ల హోల్సేల్ వ్యాపారస్తులు కాబట్టి మనమే కాబట్టి అది మనకి ఎంత పడినా గంటే అవుతుంది. 30,000 ఎక్కడ కనపడుతుంది కానీ మనకి డబ్బులు పెరగట్లేదు. అది ఇంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకరు మాట అన్నారు, ఈ మీ జీతాలు మీ పెన్షన్లకే సగం బడ్జెట్ పోతుంది, ఇక అందుకే మొత్తం తీసుకుంటలేదు. కొత్త పొలాలు తీసుకుంటారు అవసరం పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు, ముందు పెడుతున్నారు సార్, ఇదేంటి సార్ సోమరి కొంత ఖాళీ కోసం సార్ అన్నారు. ఏదో పేపర్లో లోక్సభ చేపట్టినారని అన్నాడు. అంటే నీకు ఫంక్షన్ చెప్పి నీకు బాధ జరిగింది, మా అమ్మనాన్ని భక్షణ తీసుకొచ్చానికి బాగా వచ్చేది, ఇది సోమరి కొంత పెంచడం పెట్టాలి. ఈ అవగాహన మార్చుకోవాల్సిన అవసరం. ప్రభుత్వం ఈ చదువు చెప్పింది, ఈ చదువు చెప్పిన సందర్భంగా ప్రభుత్వము ఉపాధి కల్పించాల బాధ్యత మన భారత రాజ్యాంగంలో రాసుకున్నా ప్రభుత్వం చూపించాలని. కనుక చూపించలేకపోతే నన్ను ఏ చదువు చెప్తే ఆ చదువు వెనకట 12 సంవత్సరాలు అడవి తీసుకుపోయి గురువు ఒక ముని చదువు చెప్పిస్తే ఆ తర్వాత 18వ ఏట వచ్చేసి యువరాజు పట్టాభిషేకం, యువమంత్రి పట్టాభిషేకం చేసి రాజుకోడు. ఇప్పుడు 12 ఏళ్ళ చదువు ఇంటర్మీడియట్ ఏ దేని పనికొస్తుంది? మరి ఇట్లాంటి విద్యా విధానం పెట్టి వాళ్ళు ఒక ఉద్యోగం చేస్తారు నైపుణ్యం లేవంటే చెప్పింది మనం 12 సంవత్సరాలు వృధా చేసింది మనం. అందువల్ల ఈ 3,000 2,000 5,000 ఇస్తానంటున్నదాన్ని అలా తక్కువ నాకు అనగొడదు సోబడిపోతున్నాను అని అనగొడదు. వాళ్ళతో ఇంకా పని తీసుకున్నాము, స్వచ్ఛ భారత్ పని తీసుకున్నాము, ఇంకా వెంటనే తీసుకుని 5,000 పెంచుతారు. అంత ఆలోచన చేయాలి తప్ప ఉపాధి కల్పనకు సంబంధించిన విషయాలలో అలా